పదేళ్ల బీసీలు యాదికి రాలేదా మరి ఓట్లు వస్తాయని అంటే ఏ దచ్చిన ఆ ఓట్ల కోసం చేసి ఓట్లు అయిపోయిన తర్వాత వస్తానై పోతానని ఏళ్ళు గడిపి అది సాధ్యం కాని సందర్భంలో ఉన్నది ఈరోజు ఈ మరి రేపు కూడా మీరు మాయమాటలకు నమ్మొద్దని కూడా మీతో మని చేస్తూ మరి రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా సంపూర్ణ సహకారం ఇదే కాదు ఈరోజు మీరు మండలానికి లెక్కేసుకుంటే మనం మోడల్ స్కూల్ తీసుకొని వచ్చినాం ఈ మండలం లెక్కేస్తే కస్తూరా బాలికల పాఠశాల తీసుకొని వచ్చినాం ఈరోజు మీకు సైదాపూర్లో బ్యాంకు లేకుండే మీరు ఎక్కడికి పోవాలి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఉజరావులు కోసం పడుతుంది ఈరోజు స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ తీసుకొని వచ్చినాం ఇట్లా మరి సైదాపూర్ నుంచి దుద్దనపల్లి నుంచి హుజరాబాద్ పోవాలంటే సింగిల్ రోడ్ ఉండే ఆడ బ్రిడ్జ్ లేకుండే ఆ రోజు ఇట్లా ఇసుండి వరదలు వచ్చినప్పుడు దాదాపు ఆరు నెలలకు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేటండే ఆ పెద్ద ఎత్తున మేము బ్రిడ్జ్ కూడా కట్టించడం జరిగింది దాన్ని డబుల్ రోడ్ కూడా చేసడం జరిగింది అట్లా ఈరోజు మీకు సహకారం అందించడం ఎక్కడ ఏది అవసరం ఉన్నదో దృష్టి పెట్టుకుండా చేసడం జరిగిందని కూడా మీతో మనీ చేస్తూ ఈరోజు మరి రాబోయేలో మీ అందరూ కూడా ఇంత అపూర్ణ స్వాగతం పలికి మరి ఈ విధంగానే రేపు ఓట్లు దాదాపు రేపు ఎల్లుండి లేదు మరి ఇంకా నాలుగు నెలలు ఉన్నాయి మరి ఈ విధంగా మీరందరూ కూడా సహకారం అందించి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీరందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తారని ట్యాక్స్ దేని మీద పడుతున్నా అంటే బియ్యం మీద పప్పుల మీద ఉప్పుల మీద సబ్బుల మీద ఏవైతే మన సరుకులు కొంటామో ఈ విధంగా కూడా పాల మీద పెరుగు మీద ఇట్లా చేస్తూ ఉంటే ఈరోజు మన ట్యాక్స్ ఆ దారి కూడా ధరలు పెరిగినాయి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు టమాటాల ధరలు ఆకాశం వంటినాయి అట్లా కూడా మనకు నష్టం చేసే జరుగుతున్నాయి ఈరోజు మనం వచ్చినాక గ్యాస్ 1200 అయింది దాన్ని 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చిన జరుగుతుంది కూడా మీతో మనం చేస్తున్నాను ఇంకొకటి ఏం చెప్పిండు ఆయన అంటే ఇంధన మిల్లు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంధన మిల్లు ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంధన మిల్లు ఇస్తే అగ్గిపెట్టి కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్టి ఇల్లు ఇచ్చిండ్రు ఈరోజు అల్లుడస్తే ఎక్కడ అంటాడన్నారు అందరు నిజమే ముక్కు మీద వేలేసుకున్న నిజమే అల్లుడ తేడా అంటారు మరి అల్లుడ తేడా ఉన్నాడు ఈ 10 ఇళ్ళలో మీరే చెప్పాలి అది ఎవరు చెప్తున్నారమ్మా అల్లుడే 10 ఇళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ వచ్చినాక వస్తా అన్నాడట మరి ఇంకో అమ్మాయి ఏం చెప్పింది అంటే అల్లుడు సంగతి ఏమో సార్ 6 నెలలకు 7 ఏళ్ళది వచ్చేది కానీ ఈరోజు కొడుకు పెళ్లి చేస్తే మరి కొడుకు ఏడ వండాలి కాడికి వచ్చింది ఈరోజు వాళ్ళుండే ఏ ఇల్లు అని అంటే ఇందిరా మిల్లు ఇచ్చిన ఇల్లు మనం ఇచ్చిన ఇందిరా మిల్లులే వాళ్ళు ఉంటున్నారు రేపు ఖచ్చితంగా మీకు మనం చేస్తూ ఉన్నాను రేపు మనం వచ్చినాక ఇందిరా మిల్లు ఇస్తాం 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు ఇస్తామని కూడా మీతో మనీ చేస్తూ ఉన్నాను మీ జాగ్రత్త మీరు కట్టుకుంటట్టు ఎన్ని దరఖాస్తులు వచ్చినా ఆ రోజు ఒక్క దరఖాస్తు మీరు విదగ్గేలే ఒక కూరుకు 50, 100, 150 అయినా ఇచ్చినాం ఆ విధంగా దాదాపు ఒక 10 ఇళ్లలో 5000 నుంచి 10000 ఇల్లు ఇచ్చడం జరిగింది మరి ఈరోజు మీరు డబుల్ బెడ్రూమ్ మీ ఊళ్ళోనే కాదు మీ మండలంచి తిరిగిన ఒక్క డబుల్ బెడ్రూమ్ అవ్వడదు కాన్సెప్ట్ తిరిగిన అవ్వడదు అట్లా కూడా మన నచ్చిన మరి ఎక్కడున్నాయా అని అంటే హరీష్ రావు ఊర్లే లేకపోతే కేటీఆర్ అక్కడ ఊర్లే కాన్స్టిట్యూన్సీలో వాళ్ళే కట్టుకున్నారు కానీ మనకు ఒక్క డబుల్ బెడ్రూమ్ అట్లా కూడా మనం నష్టం చేసిండు ఈరోజు మన ప్రతి గ్రామంలో మీరు ఎక్కడ పోయినా ఇందులో మీరు లేకపోతే 50 కానీ 100 కానీ ఒక్కడు కూడా రిజెక్ట్ చేసిన దాఖలాల్లో అని కూడా మీతో నచ్చిన రేపు కూడా ఆ విధంగా ఇచ్చుడు జరుగుతుంది ఇదే కాదు పెన్షన్స్ ఆ రోజు పెన్షన్స్ ఎవరో ప్రవేశపెట్టిండే కాంగ్రెస్ టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చినాయా 10, 20 ఇచ్చినాం కాంగ్రెస్ వచ్చినాక 100, 150, 200 పెన్షన్ అర్హతను ఇచ్చినాం ఆ విధంగా చేసేదగింది రేపు అర్హతన్న వారికి ఈరోజు 2000 పెన్షన్స్ ఇస్తున్నాం అన్ని పెరిగిన సందర్భంలో ఇదే కాదు ఇప్పుడు కొత్త పెన్షన్స్ ఇస్తారు 4 ఏళ్ళు 5 ఏళ్ళే ఇదే కాదు ఎవరైతే భర్త చనిపోతే 3, 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి కూడా ఇస్తారు అట్లా కూడా మనం నష్టం చేసింది మరి కొడుకు పెళ్లి అయినాక కొత్త రేషన్ కార్డు కావాలి ఆయనకి ఇస్తలే రేపు మనం వచ్చినాక గ్రామ పంచాయతీలో మీటింగ్ పెడతాం రేపు మీరు అది కొత్త రేషన్ కార్డు ఇచ్చడం జరుగుతుంది వాళ్ళకు కొత్త పెన్షన్స్ ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్స్ ఇచ్చి పాత వారికి కొత్త వారికి అందరు కూడా 4000 రూపాయలు ఇచ్చడం జరుగుతుంది కూడా మీతో మనం చేస్తాను ఈ విధంగా కూడా మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతుంది మీ అందరు కూడా మీతో మనం ఇస్తున్నాను ఈరోజు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పెట్టినాం మీరు దవాఖానకు పోతే ఏం జరుగుతున్నది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ ఈరోజు మీరు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ పథకం నీరు గార్చే విధంగా చేసినారు ఆ విధంగా రేపు మనం వచ్చినాక ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చుడు జరుగుతుంది కూడా మీతో మనం చేస్తూ ఉన్నాను దీని తోడుగా ఈరోజు దేశంలో ఇంకొకటి మొట్టమొదటిసారిగా దేశంలో ఉచిత కరెంట్ ఎవరైనా ఇచ్చిండ్రు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ టైంలోనే రాజశేఖర టైంలో 2004లో వచ్చినప్పుడు ఆ రోజు ఎల్బి స్టేడియంలో లాల్బాద్ స్టేడియంలో మొదటి సంతకం ఏం చేసిందంటే ఉచిత కరెంటే చేసుడు జరిగిందని కూడా రేపు కూడా 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చుడు జరుగుతుందని కూడా మీతో మంచినాం ఈ ప్రభుత్వం రాత్రి ఏదైతే 6 సాయంకాలం 6 పొద్దు 6 దాకా ఈరోజు సింగిల్ ఫేజ్ ఇస్తా ఉన్నారు అట్లా కాకుండా మరి 3 ఫేజ్ ఇచ్చే విధంగా ఆ విధంగా మన అవసరమైతే ఇచ్చే విధంగా కూడా చేసుడు జరుగుతుంది కూడా మీతో మనం చేస్తాను ఆ విధంగా కూడా మీ దృష్టి తీసుకొస్తాను ఇన్ని ఈరోజు పంట నష్టం జరిగితే వర్షాలు పడి అతకరాల వర్షాలు పడినాయి ఈరోజు కేసీఆర్ పోక
మహబూబా దిక్కులో పోయి ఈరోజు ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. అట్లా కూడా మనం మోసం చేసాడు. ఈరోజు పంట నష్టం జరిగింది, వడ్డ దొరికినాయి, ఎంత నష్టం జరిగింది ఇంతవరకు ఒక్క రూపాయలే. ఇట్లా కూడా మోసం చేసాడు. రేపు కూడా మరి ఇట్లే పథకాలు ఏదో తీరుగా చెప్పి ఈరోజు ఏం చెప్తుండే. ఇంకా ఈరోజు ఉదరావుడు ఓట్ల కోసం దళిత బంధు, మొదలు దళిత బంధు కంటే వాళ్ళకి ఇల్లు అవసరం ఉండి అది ఇచ్చిండా, ఉద్యోగం అవసరం అవసరం. చాలామంది మాకు ఉద్యోగం అయిన సార్ ఇవన్నిటి కంటే అని అంటున్నారు. మా ఇల్లు బాగుపడుతుంది కదా, అది చేయలేదు. ఇట్లా కూడా మిమ్మల్ని మోసం చేస్తూ జరుగుతూ ఉన్నది. ఈరోజు మళ్ళీ ఓట్లు వస్తానని చెప్పి బీసీ బంధు అన్నారు.